సామవేద విద్యార్థులు తయారు చేశారు. అనేక సంస్థల్లో పరీక్షా అధికారులుగా ఉన్నారు. అటువంటి మహనీయులు ఇక్కడికి రావడం అనేది చాలా విశేషం. అలాగే ఇంకా ఒక ముగ్గురు వేదార్థ పండితులు కూడా ఉన్నారు. వారు కూడా 5-5 నిమిషాలు మాట్లాడతారు. ఇటువంటి అవకాశం, ఇటువంటి సన్నివేశం మళ్ళీ ఈ రోజు రాదు. తర్వాత మళ్ళీ 4 గంటల సేపు సామ ఉన్నది, 2 గంటల సేపు రుక్మైన శస్త్రం ఉన్నది, ప్రహతి శస్త్రం అంటారు దాని పేరు. కాబట్టి ఇంకా అనేక కార్యక్రమాలు, భరతనాట్యం, వీణా వాద్యం, అలాగే ఇంకా నాదస్వరములు, నాదస్వర కచేరి అనేక కార్యక్రమాలు, అలాగే ఈ రోజు అనేక మంది పండితుల్ని ఆహ్వానం చేసి ఉన్నారు. చంద్రవేద పండితులు వారు వచ్చి వేద పారాయణలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. నత్యమ్మయాన తీర్థాన్ని నదేవా మృత్యనామయాహ కేవలం తిరుకాలైన దర్శనాదేవ సాధవ అన్నారు. మనం ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినట్లయితే, మరి భగవదారాధన చేసినట్లయితే ఎప్పుడు వారికి ఫలిస్తుందో తెలియదు. కానీ మహాత్ముల యొక్క దర్శనం వల్ల వెంటనే మనకు పరిపూర్ణమైనటువంటి మన పాప నివృత్తి జరిగి విశిష్టమైనటువంటి క్షేమం జరుగుతుంది అని మనకు భాగవతంలో ప్రత్యేకంగా చెప్పారు. అటువంటి మహాత్ములందరి దర్శనం ఈ రోజు అవటం వల్ల ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నటువంటి పాపం అంతా నివృత్తి అయిపోయింది అని చెప్పి సభాముఖంగా యజ్ఞ పురుషుడు సన్నిధానంలో ప్రకటిస్తూ ఉన్నాము. ఇప్పుడు మొట్టమొదలు గణేష శ్రవణి గారు గతి చెబుతారు. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసేవాడు వాళ్ళందరికీ. శివైనా నుంచోండి, వెంకటేశ్వర స్వామి నుంచునే ఉన్నారు మనందరికీ. ఓం తద్విష్ణాపరమం పదకం దా పశ్యంతి దూరయ్యుదం తద్ది ప్రాదాపన్యవా జాగృభాగం దస్వమిన్ధతేపరమం పదం పర్యాహత్యానందరాయ జర్వస్వమాజిరాత్రమేవేనాజర్వయతి అయం భగవాన్ శ్రీమదఖిల మహే మండల మండల ధరణేధర మండల ఖండలస్య నిఖిల దురాదుర మందిర వరాహ క్షేత్ర విభూషణస్య చేడా జల గరుడా జల జుంభా జల పిడప జల నారాయణా జలాంజరా జలాది జగరిపాల కులస్య గిరిశిఖర జయ కర తరుణి కర జిర
ధర్మాణే బుధర్మాణే దయతేంద్రాణే తరవగదానే జానదవే త్రిభజుభవానే నమహిమానే యత్తర కోటేర భవదగిర భువన భవన తరహ వైమానిక గురు భూమాధిక గుణ రామాను జగత ధామా కర కర నిజనల రామాక్ష కనక ధామా ఇత నిజ రామాలయ నమగిదలయ భయ తోరణ బాలాయుత బాలాధర కాలామృత బాలాది ఫలీలానక జాలామృత బాలాక్ష లీలాబల బాల చదమూలామృత ధారాధయావధేర నధేర లలిత విత గిరదారమయోత్తమండరేఖా రుచిరా సుమేగత్తర జలమాతర కమలోదర గమేశ్వర నవగేశ్వర నిమాధుర పరిపిక్షర కనక పర గలితాధర లలితోదర తదాలంబజం పరిమమనస్తంభ గంభీరి మదంబ సంభర నవజంభ మానవేవరార్యుగల తదాలంబ మృదుర కదలీ ముగుల మదహరణ జంగాల జంగా యుగల నవ్యజల భవ్యగల భీతమల శోని మల సంపుజల సత్యదలయ సృజలకారి బల జల నిజాత్రయమర భందే గదర చందమండలే విప్రవజాన ప్రదు ప్రమున పవాజిత్తిదాంగుళే గాన పీడిత పద్మాదన జ్ఞానతలాపతి లంబి విలంబిత వారణ శుండాదండ విజంబిత నీలిమణిమయ కల్పగజ విప్రవజాని వినాలయుత సమజ్జర ధర కనక వలయ వెళ్ళిదై గదర బాహుదండ యుగద యుగపదిత కోటి ఘర ఘర హిమకర మండల జాచల్య బాల సుతర జల భావత్సంగిత నిష్కావర బాహుజుగల అభినవ జాన సమత్యజిత మహామహానీల ఘండవద ఘండన నిపుణల వీర పరిత కాంతర కవచిత మహనీయ మృతుల దాన గ్రామ పరంపర దోపిత మండల పర్యంత లంబమాన ప్రారంభలేభ్య సమానంబిత విధాన మక్షంతర గంగాజల గంగాగలి భంగాబలి భంగాబల సౌధాబలి బాధాబహ దారాది బహార దూరాహద గేహాంతర మోహావహ మహిమ మధురిత మహాశిబిరా లింగాగతి భృంగార నిమాంగార జలాంగాబల నిర్గాతి దుర్గార్య గరింగాబలి దీప నేపచ్చలి నామ ప్రజ కరగవాలిగా విశంకిత ధర్మాంగ నవలలిత ధరవలిత మృదులలిత గమలతటి పదమిగతి చతురధర మృదులధర ధరదు కనక ధరమయర్జున కంటిగా గమనీయ కంఠ మాతాజలాధిపతి జైన గమన పరిచరణ రచితమే దాఖిల మన ధరతిపతి కరవర కనకమయ కామరణ పరివీతాఖిలాంగామకవితరేణ భూతాఖిలాజన సాధిజయ కవికోటే పరిపాటే ధరకోటే రమరాటే గితపాటే రసదాని కరమణి కలగిరణ విదుర సత్రమిశోజతి విర మోహకత్మగే అపరిమిత విమిత భువన భరిత గండం బ్రహ్మాండ మండల విజండిల ఆర్య దుర్యానందార్య పవిత్ర ఘనిత్ర పాద పాత్రే కృత విజుదుప కగిత వ్రతగిన విభూషణ మహన దోచిత శత వత్సలతాదిజయ పట్టజండివ సమర జర కాహలే మదహావలే మదమత్తలాని మసంగ చందివ లంగి కామక సత్యవ జయమధుర మంగళ నాద వేసుర నాదార విభోపాల విలహరి మాయ పలవ గౌళాదావేణి నాదేణే సత్తావేణి దేవక హిందత్తానే గాభిలోనే నాదవరంగే త్రేనాగదగదాధారధారంగే సప్ప పందువరాలే వరాలే గల్లాలే పూర్వి గల్లాలే యమునా గల్లే ఉజయనే దండాలే గౌమారే కన్నడ ఘరహర ప్రియ కలహంతరాజధావక్రియా మృగారి సోలే ఉన్నాగవరాలే గాంబోలే వైరమే దుపిలగ మిరవే రంగరాభరణ మోహన రేగత్తే నవరాత్రే నీలాంబలే గుణక్రియ మేఘరంజనే హంసత్వనే లోకవరాలే మధ్యమాపదే దంజనలే దురదే నిజావందే మలయాంబలే కాపే పరసుతరాధరే దేదిగతోని ఆఖిరే వసంత గౌలే కేదార గౌళ కనకాంగే రత్నాంగే గానమోర్తే మన వాచత్పదే దానపదే రూపపదే బాణరూపే దేనాపదే అనుమత్వదే ధేనుగా నాటక ప్రియ గోగిల ప్రియ గాయక ంబరే ధంకారే రణభైరే గేర్వ హరికాంబోజే ధీర ధంకరాభరణ నాగానందిని యాగ ప్రియ విశ్వర సరద గాన రథాది రంధజ రంధల్యమాన నిత్యోత్సవ వక్షోత్సవ మాస సంవత్సరోత్సవాది విమితోత్సవ గదానంద శ్రీమదానందనయ విమాన వాద సదల పత్పాదయావతమత్తరే నందిత వక్షత్సర పటపాద ప్రజల్లా విజయత ప్రణదైలాధిపజే దైవ
వృషభాద్రేశ్వర జయన్న పరిశైలాధిపర జయన్న భగవాన్ వెంకట జయన్న శ్రీ శ్రీనివాస పర దైవదన్న శ్రీ శ్రీనివాస పరమంగళన్న శ్రీ శ్రీనివాస కుల దైవదన్న శ్రీ శ్రీనివాస పరమాగజన్న వక్రాజ్యే భాగ్యలక్ష్మీ కరదల కమలే సర్వదా జ్ఞానలక్ష్మీ లోకండే వీరలక్ష్మీ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని గీతావాక్యం గీతాచార్యుడు చెప్పున్నాడు.
సర్వ సర్వం ధర్మం అఖిలం పార్థ జ్ఞానే పరిసమాపితే అని మళ్ళీ చెప్పాడు. రెండు ఆయనే చెప్పాడు, ఆ గీతాచార్యుడు ఉపదేశం చేసినటువంటి విషయం. కర్మ చేయమని చెబుతూనే ఉన్నాడు, నీకు కర్మాధికారం ఉంది తప్ప కర్మలో నీకు కర్మాధికారమే, కర్మ చేయడానికి అధికారం ఉంది కాబట్టి కర్మ చెయ్యి. కర్మ చేయకుండా ఉంటానంటానికి వీల్లేదు, నాకేదో జ్ఞానం కలిగింది అని అంటానికి వీల్లేదు. ఎప్పుడు జ్ఞానం కలిగిందో అది ఎవరికి చెప్పక్కర్లేదు, నువ్వే నీకే ఆత్మానుభూతి కలిగి ఆ కర్మ ఎందు వ్యక్తమై సంచరిస్తావు, అది వేరే విషయం, అప్పటిదాకా నువ్వు చేయవలసిందే. ఇదంతా ఎప్పుడు జ్ఞానంలో పరిసమాప్తి జరిగినప్పుడు నువ్వు కర్మ మానేయటం జరుగుతుంది, అప్పటిదాకా కర్మం చేయవలసిందే అని చెప్పి ఉపదేశం చేసి, ఏ కర్మ చేస్తే జ్ఞానం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆలోచించి, వేదములన్నీ కూడాను కర్మ అంటే యజ్ఞం హి శ్రేష్టతమం కర్మ అని, కర్మ కర్మ అంటే ఇది యాగాదిరేవ అని, యజ్ఞములో ఇవే ఇవే తప్ప మరొకటి ఏమీ లేదు. కాబట్టి జ్ఞానాన్ని పొందడానికి హేతువులైనటువంటి సాధనములన్నీ కూడాను ఈ యజ్ఞముల్లోనే ఉన్నాయి. దీంట్లోనే దానములు అన్నీ కూడా దక్షిణాదిరక్నిర్వైష్కర్మణు అనేటువంటి వాక్యంలో దీంట్లో అన్నీ కూడాను ఈ యాగముల్లోనే సంభవిస్తాయి. దానములు యజ్ఞ మధ్యలో చేసేటువంటి దానములన్నీ కూడాను దక్షిణ అనేటువంటి వాటితో ప్రత్యక్షుల చేతిలో పెట్టి పాత్రలైనటువంటి వారి చేతిలో పెట్టేటువంటివి, ఇంకా భోరిగా ప్రసప్రకలు వీళ్ళు చూడటానికి వచ్చిన వారందరికీ పెట్టేటువంటి అన్నదానములు, ఇవన్నీ హిరణ్య దానములు, ఇవన్నీ కూడాను ఈ యజ్ఞముల్లోనే సంభవిస్తాయి. కానీ ఇలా చేసినప్పుడే అవన్నీ దానములు ఇదే కానీ మిగతావన్నీ దానములు కావని చెబుతుంది వేదం. కాబట్టి అలాంటి దానంతో కూడుకున్నటువంటి ఈ యజ్ఞములు గొప్ప ఇవి, కొన్ని శ్రేష్టతమం కర్మ అని చెప్పబడ్డది. అక్కడందుకు నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ దక్షిణాదానముల్లో ఎన్నో వారందరికీ ఒక ఆధ్వర్యో ప్రాణం తీరదామి, ఆధ్వర్యుడికి ప్రాణమే ఇచ్చేసాడు, ప్రాణంతో సమానమైంది ఇంకేముండదు కదా, ప్రాణం తర్వాతే కదా ఏమైనా ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని చెప్పి వరుసగా చెప్పవస్తూ, ప్రాణం కంటే ముఖ్యమైనది ఏమీ లేదు, ప్రియతమైంది ఏమీ లేదు అని చెప్తున్నారు. కాబట్టి అలాంటి ప్రియమైనటువంటి సత్తాన్ని స్వత్వాన్ని స్వస్వాన్ని సమర్పించుకున్నాడు, మనస్సుని బ్రహ్మగారి సమర్పించాడు. ఇట్లా మొత్తం తనంత మొత్తాన్ని కూడాను సర్వస్వాన్ని ఈ అర్థకులకి వీళ్ళందరికీ తన దానం చేసేసి మళ్ళీ ఉత్తర ముంగోక తూచేస్తామనే అపేక్షతో మళ్ళీ దానికి భూమిదానం వచ్చేవన్నీ కూడా మళ్ళీ తను వాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. వాళ్ళకి ఇచ్చిన మళ్ళీ తీసుకోవడానికి వీల్లేదు కదా, దానం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇష్టమైనటువంటి ద్రవ్యములు ఇచ్చేవారికి మళ్ళీ ఆ ద్రవ్యంతో మళ్ళీ తాను తాను కొనుక్కోవాలి. దేవతలందరినీ కూడాను ఆయన మీరు వచ్చి స్వీకరించి ఈ యొక్క అవయవులన్నీ కూడాను బాగా సమృద్ధిగా తిని మీరు మళ్ళీ పైకి తీసుకెళ్ళటానికి కూడా సమృద్ధిగా చేతితో పట్టుకొని వెళ్ళండి అయ్యా, మీకు ఎన్ని కావాలో తీసుకెళ్ళండి అని చెప్పి దానం చేస్తున్నట్ట బాగా దిక్షివాగం సహా పపివాగం సహా ఈ మంత్రములన్నీ కూడాను ఇన్ని విశేషము చెప్పినా అంటే చెప్పండి, సుకృతస్యలు ఒకే సుకృతాను లోకే అని ఎక్కడ తీసుకువెడతారయా అంటే ఏ పుణ్యాత్మ అయితే ఈ క్రతువులు చేసి ఉంటారో వారి వారి స్థానముల్లో తీసుకెళ్లి ఈ యజ్ఞ ఫలాన్ని ఫలాన్ని అక్కడ అట్టబెట్టండి, నేను మీతో పాటే వస్తున్నాను, నన్ను విడిచిపెట్టి వెళ్ళకండి అనే మంత్రములన్నీ కూడాను ఆకూలి మంత్రములో చెప్పబడతాయి పురాణ అనేటువంటి మంత్రములన్నీ కూడా ఈ కర్మానుష్ఠానం చేసి ఈ పూర్వమైనటువంటి ఋషులు స్వయంభవాది అట్లాంటి మహనీయులు బ్రహ్మగారం పోగొలకునేటువంటి మహనీయులంతా కూడా మా పూర్వులైనటువంటి మహానుభావులు చేసినటువంటి కర్మలు చేసి ఏ ఉత్తమైనటువంటి లోకాలు పొంది ఉన్నారో మరి వాళ్ళందరికీ ఎలాంటి లోకాలు కలిగాయో అలాగే మీరు మరైపోయింది కదా అని చెప్పి నన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోకండి, మీతో పాటు నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకువెళ్ళిపోండి, మీతో సమానమైన మామూలుగా కొంతమంది లోకంలో ఏం చేస్తుంటారంటే వాళ్ళ అవసరం కోసమైనా సరే వారు బయటలో విడిపోయి మీరు మామూలు జన్మలు దాంట్లోనండి, బృందావనంలో ఉంటాను నేను లేకపోతే మొదట్లో ఉంటాను, వారు బయటలో విడిపోతుంటారు ముందర వారి అవసరం కోసం ఈ ప్రయత్నం తీసుకెళ్తారు, మీరు వెనకాల మొత్తం వస్తూ ఉండాలి లోకంలో చూస్తుంటాను జరుగుతుంటే. అట్లా కాకుండా మీకు ఇన్ని ఉపచారం చేసి ఇక్కడ కర్తవ్యం చేశాను నేను,
మీ పనే పోయింది అనుకోకుండా మీతో పాటు మీ ఏ మార్గంలో పెడుతున్నారో ఆ మార్గంలోనే నన్ను తీసుకెళ్ళండి అని ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ దేవయా నేను మీరు ఆ ఏ మార్గంలో పెడుతున్నారో దేవయా మార్గం ఆ మార్గంలో నన్ను తీసుకెళ్ళవలసింది. కేవలం కర్త కాదు ఈ సంభారంతో కూడా నేను వస్తున్నాను మీతో పాటు. ఎందుకయ్యా అంటే నేను ఇక్కడ గతంలో చేశాను ఈ వార్తలు వాడాను ఇవన్నీ కూడా నాకు దేవకు వింటావాలంత చూడాలి ఆలోకంలో. అందుకోసం ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి ఎన్నో మంత్రములు ఇక్కడ వినియోగపడి ఈ దానధర్మములన్నీ కూడాను ఇక్కడ చేయబడ్డది ఎంత పుణ్యం ఉంటే కానో జరగదిని వివరించాలంటే సాధ్యం 5 నిమిషాలు ఉన్నారు ఇప్పటికే టైం అవుతుంది. అందువలన అలాంటి సుకృతమైనటువంటి భాగములు ఇంకా ఉత్తరోత్తరమైనటువంటి కథలు ఈ చిరంజీవి ఈ కృష్ణ విషయంలో ఉన్నటువంటి వారు అనుష్ఠించే లోకానికి ఇంతకంటే పుణ్యహేతు లేదు కాబట్టి వారు చేస్తున్నారు మనకేం వస్తుందనే ఉభరనుకోక్కర్లేదు. అందరూ కూడా భాగస్వాములే. ఎందుకంటే ఇక్కడ చేసే దేవాన్ భావయతానేనా అంటే ఈ ఇంతకంటే దేవతలను భావించడానికి ఇంకో మార్గం లేదనమాట. ఇది సరాసరి దేవతలతో సంబంధమైన మార్గం అనమాట. ఇది అందుకోసం ఈ శృతి అనుష్ఠానం శృతిచోదితమైన కర్మానుష్ఠానం ఏదైతే ఉందో ఇదే మార్గం తప్ప ఇంకో మార్గం ఏమీ లేదు డైరెక్ట్ గా సరాసరి దేవతల దగ్గరికి వెళ్ళడానికి. అందుకోసం పరస్పరం భావయంత అంటే ఇంతకంటే వేదములతో యజ్ఞములతో భావించాల్సిందే తప్ప భావన భావన అంటే కేవలం భావన కాదు కర్మానుష్ఠానం ఇంత కష్టపడి కర్మానుష్ఠానం చేయడమే భావన అనమాట. వాళ్ళు భావిస్తున్నారంటే వాళ్ళు సుఖంగా ఉండాలని అనుకోవడం కాదు వాళ్ళు వర్షాదులు అవన్నీ కురిపించి మనకు ఈ నీటి బాధలు లేకుండా ఆశ వ్యాధులు లేకుండా రక్షించడం వాళ్ళ బాధ్యత. ఈ రెండు కూడా దీని వల్లనే జరుగుతాయి కాబట్టి ఇదే లోకక్షేమం యజ్ఞమే లోకక్షేమం. కాబట్టి సమస్తలు చూసిన వాళ్ళైనా చూడకపోయినా సమస్త లోకములు క్షేమంగా ఉండాలి అంటే యజ్ఞములు అనుష్ఠానం చేయాలి కాబట్టి అలాంటి అనుష్ఠానం ఇక్కడ జరిగింది కాబట్టి సమస్త లోకములు సమస్త దేవతాలోకములు కూడా సుఖంగా ఉంటాయి. ఇక్కడ కేవలం భూలోకమే కాదు ఆ దేవతాలోకములు కూడా వాళ్ళు ఎంతో ఆనందపడుతుంటారట. ఇంత మనకి ఇచ్చేవాళ్ళు ఇట్లాంటి కర్మానుష్ఠానాలు ఉంటే కదా మనకు ఇచ్చి వచ్చేది మనకి ఇవన్నీ కూడా హయములు వాళ్ళు లేకపోతే మనకేముంది అని దుర్భిక్షన్ దేవలోకేటు అనేటువంటి వాక్యములు కూడా చెబుతుంటాయి. అందుకోసం వాళ్ళు కూడా ఎవరు కర్మానుష్ఠానం చేస్తారా ఎవరు ఉత్తమమైనటువంటి అధికారం ఉన్నారా అని అలాంటి చూసి అలాంటి ఆశ్రమిరోజాయతాంకర్మణ్య అని బాగా కర్మానుష్ఠానం చేసేటువంటి వంశంలో ఉత్పన్నం కావాలి అని అనుగ్రహిస్తుంటారట. అలాగా ఆ అనుగ్రహంతోనే ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ ఎట్లా జరిగింది 5 తరాల బట్టి నేను జగన్నాథ స్వామి గారు ఇష్టపట్ల హేమశంకర స్వామి గారు రామయాజు గారు ఆంజనేయులు 5 తరాల బట్టి ఈ కృతం ఇట్లా ఈ వంశానుపూర్వకంగా చేస్తున్నారంటే ఇంతకంటే గొప్పతనం ఏమీ లేదు. ఇలా అవిచ్ఛిన్నంగా ఈ కృతులు వారి వంశంలో జరగాలని ఆ విజ్ఞేశ్వరుడు ప్రార్థిస్తూ నేను ప్రార్థిస్తున్నాను. ఈ యజ్ఞములు జరగడానికి పరంపరగా మనకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామం కొల్లూరు గ్రామంలో 2 చిత్ర యాజులు గారు పౌండరీక యాగం చేసినట్లుగా సుమారు 2 పౌండరీకాలు చేశారు. సుమారు 50-60 సంవత్సరాలు అయి ఉంటుంది అని అనుకుంటూ ఉన్నాం. అలాగే 50 సంవత్సరాల క్రితం కొల్లూరులో ధనస్వస్తి జరిగింది అని చెప్పి 60 సంవత్సరాల క్రితం ధనస్వస్తి జరిగింది అని చెప్పి మరి చింతపల్లి ఆంజనేయ గణపాఠి గారి నిర్వహణలో మళ్ళీ ఈ సమయంలో 1 సంవత్సరం క్రితమే వారు ధనస్వస్తి జరిపించారు. అప్పుడు నాకు అనిపించింది అయ్యో ఇక్కడ పౌండరీకం జరిగి కొల్లూరులో 60 సంవత్సరాలు అయింది కాబట్టి అక్కడ పౌండరీకం కూడా జరగాలి అని నాకు సంకల్పం కలిగి కల్లూరు సుడినారు మూర్తి గారితో చెప్పారు. వారు ఆంజనేయులు నా పేరు కూడా అదే కాబట్టి నాకు కూడా అటువంటి సంకల్పం కలిగింది. పురాతనంలో జరిగినటువంటి కార్యక్రమం మళ్ళీ భూతకాలంలో కూడా జరగాలి అనే సంకల్పంతో భవిష్య కాలంలో జరగాలి అనే సంకల్పంలో దసరాల్లో కొల్లూరులో వేదసభ జరిగినప్పుడు కల్లూరు సూర్యనారాయణ మూర్తి గారికి చెప్పాము తప్పకుండా మనం కూడా తొందరలో కొల్లూరులో పౌండరీక యాగం చేయిస్తాము అని వారు అన్నారు. వారు ఈ రోజు ఇక్కడికి వచ్చారు 2 నిమిషాలు వారు మాట్లాడతారు. అతను జరిగిన పనులు జరిపించాడు మన ప్లాన్ లేదు అనుష్ఠించటం. ఇంతమంది వేద పురుషుల్ని దర్శించటం ఒక భాగ్యం. పెద్దలు అంటున్నారు
కొల్లూరికి నిజంగా ఒక ప్రత్యేకత ఉంది. పిలవని చాలా అదృష్టం చేసుకుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అంటే మా లౌకికులకి ఈ మహనీయుల గురించి కాసమా ఏదో యజ్ఞం చేస్తున్నారు అది బ్రాహ్మణులకి మాత్రమే అని చెప్పి అని అనుకుంటారు. కానీ ఈ వేద పండితులు కానీ బ్రాహ్మణులు కానీ ఏది చేసినా సమాజానికి శ్రేయస్సు కోసం చేస్తారని మాత్రం గ్రహిస్తారు. అయ్యా వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారు, మమ్మల్ని లోపలికి కూడా రానిరు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు మేము చూడటానికి ఏదో రావటం తప్ప మాకు ఎటువంటి అవకాశం ఇవ్వరు అనుకుంటారు. కానీ ఎవరు ఏ పని చేయాలో అదే చేస్తే దానికి విలువ. ఆ మహనీయులు యజ్ఞం చేస్తున్నప్పుడు ఈ పందిరి వేసేవాడికి కూడా విలువ ఉంది. ఆ పందిరి వేయకపోతే ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ కార్యక్రమం జరగదు. కాబట్టి మనమంతా ఈ యజ్ఞాన్ని చూడటానికి ఇక్కడికి రావటమే మన అదృష్టం. మన అవకాశం ఉన్నంత వరకు మనకి ఏ రూపేణ ఈ యజ్ఞ దీక్ష ఇచ్చేయటం అది మన పూర్వజన్మ సుకృతం, అందరికీ దొరకదు. ఒక ఆయన వచ్చి అడిగారట గణపతి సత్యనారాయణ స్వామీజీని, స్వామి మీరు ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కడుతున్నారు, నేను 1 కోటి రూపాయలు ఇస్తానని, నాకు అక్కర్లేదన్నారు. ఎందుకంటే ఆయన ఒకటే కోరారు, అందరి ద్రవ్యం పడితేనే దానికి విలువ అని. అలాగే ఇంతమంది మనం వచ్చాం, మనకి తోచింది ఈ యజ్ఞ పురుషుడికి మనం భిక్షగా ఇస్తే అది మన పూర్వజన్మ సుకృతం. ఒక వ్యక్తి చేసేందుకు ఇటువంటి మానీయులు తలుచుకుంటే ఇట్లాంటి ఎంతో మంది దాతలు ఉన్నారు ఈ రోజున. వాళ్ళందరి ద్రవ్యం పడాలనే ఉద్దేశంతో మనలాంటి వాటికి అవకాశం ఇవ్వటానికి ఆ మహనీయులు యజ్ఞం చేస్తున్నారు. అటువంటి యజ్ఞ ఫలితాన్ని మనం దక్కించుకోవడానికి ఇటువంటి పుణ్య కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నప్పుడు మనం సహకరించాలి. అది పెరవలి గ్రామం చేసుకున్న అదృష్టం. ఈ పుణ్యభూమిలో జరగటం చూసి నిజంగా ఇటువంటి యజ్ఞం జరగటం మా పూర్వజన్మ సుకృతం. ఇందాక పెద్దలు చెప్పారు కొల్లూరు, కొల్లూరుకు ఒక ప్రత్యేకత ఉందండి. అది స్వార్థం అనుకోండి, నాకు చెప్పాలనిపిస్తుంది. 100 సంవత్సరాల నుంచి అవిచ్ఛిన్నంగా భాగవత సప్తాహం జరగటం 103 ఏళ్లు జరుపుకున్నాం. 51 సంవత్సరాలు రామాయణం జరుపుకున్నాం. ఇందాక గణపతి గారు చెప్పారు 60 సంవత్సరాల క్రితం గణస్వస్తి జరగటం వల్ల ఆంజనేయ గణపతి గారి ఆశ్చర్యంలో మరీ జరుపుకున్నాం. ఆంజనేయ శీలు గారు చెప్పారు సుమారు 60 సంవత్సరాల క్రితం పౌండరీకం జరిగింది నాన్న, 1958లో జరిగింది. పౌండరీక పత్రిక కూడా తీసుకొచ్చారు వారు, పౌండరీక పత్రిక అద్భుతం అది. కాబట్టి 62వ సంవత్సరం అయింది. అందుకని వారు యజ్ఞ పురుషుడు ఆదేశానుసారం అది ఒక చక్కని అవకాశంగా తీసుకుని కొల్లూరులో కార్యక్రమం తప్పకుండా చేసే అవకాశం మాకు ఇవ్వండి అని సభాముఖంగా ప్రార్థిస్తున్నాం. అయ్యా సుందరరామ శెట్టి గారు మీరు వచ్చి దగ్గర నుండి జరిపించాలి, ఆ మాట చెప్పండి. వద్దు మనుషులు అనుకున్నాం. తమిళనాడు నుంచి వచ్చి మీరు చేసే కార్యక్రమానికి సుమారు 11 సంవత్సరాలు ఇదే తెనాల్లో జరిగి 20 సంవత్సరాల క్రితం ఈ మహనీయులు తెనాలి రావటం సర్వతోముఖ యజ్ఞం జరుగుతున్నప్పుడు ఆ కార్యక్రమంలో కూడా సేవ చేసే భాగ్యం మాకు ఇచ్చారు. అటువంటి అవకాశం కొల్లూరులో కూడా ఇచ్చి ఆ మహనీయులు ఇచ్చేసి ఇంతమంది వేద పండితులు అక్కడ అడుగు పెట్టాలని మీ అందరినీ సభాముఖంగా ప్రార్థిస్తున్నాం. ఒక్కటి మాత్రం యథార్థం అండి, ఇది లౌకికులకి మళ్ళాంటి వాళ్ళకి, మనం ఒక్కళ్ళకి కొన్ని కోట్లు ఇచ్చినా ఇంతమందిని మనం ఇక్కడికి తీసుకురాలేము. ఆ యజ్ఞ పురుషుడు మీద ఉన్న భక్తి వల్ల మీరంతా ఇక్కడికి వచ్చారు, దాని మీద ఉన్న శ్రద్ధ వల్ల ఇక్కడికి వచ్చారు. నిజంగా మీరు ఇవాళ ఒక్కళ్ళకి అరకాసు బంగారం అట్లా ఇంతమంది యజ్ఞ పురుషులకి దక్షిణగా ఇస్తుంటే 12 రోజుల పాటు 20 మందికి ఇస్తుంటే అది ద్రవ్యం ఉండటం గొప్పం కాదండి. 200 గ్రాముల బంగారం ఈ గ్రామంలో ఈ యజ్ఞ పురుషులు వచ్చి ఇక్కడ సంభావనగా ఇవ్వటం, ఇంతకంటే ఏం కావాలండి మనకి? మనం ఇటువంటి కార్యక్రమాలు చూడలేం, చూడటమే మన అదృష్టం. ఈ సదవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ దంపతులకి వందనాలు సమర్పించుకుంటూ సెలవు పుచ్చుకుంటున్నాను. మహాదేవ అందరికీ భోజనాల ఏర్పాటు ఉన్నది, అయితే కొంచెం ఇక్కడ ఉన్న వసతి సౌకర్యాలు తక్కువ. ఆ ఉన్న వసతి సౌకర్యాల్లో అందరూ కూడా సహకరించి మీ అందరి యొక్క
సంపూర్ణమైన సహాయ సహకారాలతో కార్యక్రమం ఈరోజు రేపు పూర్తి చేసుకుని ఎల్లుండి ఉదయం 8 గంటలకు బయలుదేరి అవహృదానికి వెళదామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఇంకా ఒకరిద్దరు మాట్లాడవలసిన వారు ఉన్నారు, తర్వాత కొంచెం మధ్యలో కృత విరామ కాలంలో మాట్లాడదామని చెప్పి ప్రస్తుతం ఆపుతున్నాం. అయ్యా నారాయణ స్వామి గారు మాట్లాడతారు. మన పెద్దల స్మరణ చేయటం ఎంతకంటే కొత్తగా చెప్పాలి ఏంటంటే వాళ్ళ అనుగ్రహమే మన సదస్సు అని మనం వాడితే దానికి సదస్సు అంటారు. సదో మండపంలో మహావిద్వాంసులందరూ కూర్చొని ఉన్నది, దానికి పేరు సదస్సు అని. ఇప్పుడు మనం అటువంటి స్థానంలో ఉండి ఆ భగవంతుని ఆరాధించుకుంటూ ఉంటున్నాం. వచ్చినటువంటి భక్తులందరూ కూడా చాలా ఆసక్తిగా యజ్ఞాన్ని దర్శిస్తూ మధ్యలో దక్షిణాకాలంలో వచ్చినటువంటి విరామంలో నాలుగు సుతంగాలు నాలుగు మాటలు మనం కచ్చరులన్నీ విన్నాం. వారు మంత్రాలన్నీ కూడా ఉండే విషయాలన్నీ కూడా మంత్రములో ఉండే యజ్ఞముడి యొక్క ప్రాశస్త్యం ఏదైతే ఉందో అవన్నీ కూడా వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను నన్ను కూడా నాలుగు మాటలు మాట్లాడమన్నారు, నేనేం పెద్ద ప్రశ్న కాకపోయినా రెండు మూడు విషయాలు చెప్పవలసిన విషయం ఏంటంటే ఈ ఇప్పుడున్న సమయంలో మూడు జనరేషన్లు అంటారండి, మూడు పరంపరలుగా ఆహిజాతులు అట్లాగే విశేషంగా పౌండరీక యాగస్తు ప్రతి చేసినటువంటి వారులు ఎవరు అంటే ఏ వంశం ఇంకోటి ఎవరో నాకు కనిపించట్లేదు. ఎందుకంటే వారి తాతగారు పౌండరీక యాగం చేశారు, వారి నాన్నగారు పౌండరీక యాగం చేశారు, ఇప్పుడు యజమాని పౌండరీక యాగం చేస్తున్నారు. కాబట్టి పౌండరికయాజులు మూడు వంశానుకూలంగా ఉన్నది ఏ వంశం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. దాన్ని చూడటానికి వచ్చింది తప్పించి ఇంకా వేరే అపేక్ష అంటూ ఇంత మాత్రం కూడా ఏమీ లేదు దీని మీద. కానీ వచ్చిన తర్వాత మనం ఏది నిరాకరించడం అనేది అది ఉచితంగా ఉండదు అని చెప్పి తీసుకోవడమే తప్పించి మా అందరు కూడా చాలా ఆనందంగా ఉండి అట్లాగే ఇంతకుముందు వారు చెప్పినట్టుగా పెద్దలుండి వారు నిర్వహిస్తూ ఉండడం, సుందరరామశ్వరి గారు లాంటి వాళ్ళు, శ్రీకృష్ణశ్వరి గారు లాంటి వాళ్ళు వచ్చి అందరూ ఉండడం, అట్లాగే ఒక్కొక్కరు వృత్తుల గురించి అందరి గురించి చెప్పడం అనేది చాలా మళ్ళీ చెప్తే సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను వాటి గురించి చెప్పట్లేదు. అలాగే మా గురువు గారు గణేశ్వరి గారు కూడా ఇవాళ వచ్చి వారి సమక్షంలో మనందరం ఉండడం అనేది కూడా మాకు చాలా భాగ్యం. అట్లాగే ఇంకా బయట వాళ్ళు వచ్చి చేయించడం అనే కాకుండా ఇంట్లోనే ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఈ కార్యక్రమం ఆగదు అనే అహమస్మి అని ఉన్నటువంటి మా బావ గారు అంటే నాకు వారు నేను సమాన వయస్కులం కాబట్టి అంటే మా అంటే నాకు చాలా ఆనందం. ఎందుకంటే వారు దాంట్లో నిష్ణాతులు, ఎప్పుడైనా మేమేమైనా సందేహాలు వచ్చినా ఎన్ని విషయాలు ఇక్కడ ప్రయోగంలో ఏం చేస్తున్నారన్నా కూడా మా జగన్నాథం బాబు గారు మాకు అన్ని చెబుతూ ఉంటారు. ఆయన ఇవాళ సుందరరామశ్వరి గారు కొంచెం ఒక మాట అన్నారు, చాలా సంతోషం అనిపించింది. నేను ఫౌండరీ కార్డులో ఏ పని చేశానో చిన్నప్పుడు ఆ పని ఇప్పుడు ఇవాళ జగన్నాథం చేస్తున్నాడు అంటే నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు నాకు ఆయన. నేను అమ్మాయి కంటే చెప్పేశాను కూడా అంటే నేను కుజూరు కొండ దగ్గరకి ఆయన వెళ్ళారు, మా తెలుసు కుజూరు కొండ దగ్గరలో సుందరరామశ్వరి గారు వచ్చి మొత్తం ఉన్నారు అని చెప్పి మేము అప్పట్లో చిన్న పిల్లవాడ మేము విన్నాం. అంటే ఆయన ఏంటంటే అద్దరు పెట్టుకుని మొత్తం అంతా నడిపించడం అంతా వారిది. అప్పుడు ఆయన చాలా అంటే యువకులుగా ఉత్సాహంగా ఉండి మొత్తం జరిగి తిరిగారు. ఇవాళ ఆయన కండక్ట్ గా చెప్పాడు ఆ పని జగన్నాథం చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన వయసులో ఉన్నా కూడా ప్రయోగంలో దిగితే ఆ వయసును మించి ఉన్నాడు. నిన్న నాకు ఒక మాట అనిపించింది అంటే నేను పొద్దున కూడా చెప్పాను, ఆయన సత్యదీవిగా ఎస్టి గారి యజమాన యజ్ఞం చేస్తుంటే సుందరరామశ్వరి గారు ఇటువంటి విద్యావంతులందరూ కూడా అతిథీయంగా వీళ్ళు ఇక్కడ కూర్చొని యజ్ఞం చేస్తున్నారు.
ఇక్కడికి వచ్చిన పండితులందరూ కూడా అటువంటి యాగాన్ని చూస్తూ ఉంటున్నాం. అట్లాగే ఇంకొక విశేషం, యజమాని యొక్క విశేషం ఏంటంటే, ఇదే సంవత్సరం మేము చూస్తూ ఉండగా మా చేతుల మీదుగా సర్వతోముఖ యాగం చేయటం, ఆ తర్వాత వాజపేయ యాగం చేయడం, ఆ తర్వాత మౌనిక యాగం చేయడం, ఇది కళ అని నా అభిప్రాయం. ఇది సామాన్యం కాదు, ఇది ఇది ఒక స్వప్నం, స్వప్నమే తప్ప ఇది ఇది జరుగుతుంది అనే మాట ఎవరో అంటే శ్రోత విద్వాంసులు కాదు ఇంక ఎవరైనా సరే ఈ మాట ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే క్రతువుల్లో మహాక్రతువులు, మహత్వం అంటే ఏమిటి, మహావ్రతం అనుకోండి, మహత్వం అంటే ఏమిటి అంటే మూడు రకాలుగా చెప్పారు, అందరూ చెప్పే మాట లేదు. ఏంటంటే ఒకటి ఋతుబాహుళ్యం, అట్లాగే దినబాహుళ్యం, ఇంకోటి ఏమో ద్రవ్యబాహుళ్యం. అంటే ఇది మూడు క్రతువులకే సాధ్యపడతాయి. సర్వముఖంలో 6400 ఋతుక్తులు ఉండి ఉండి చేయించుకున్న క్రతువు అది. అంటే అత్యధికంగా దాంట్లో సంఖ్యలో కొంచెం అడుగుడు కావచ్చు, దాని పక్కన పెట్టండి. అంటే అట్లాగే కానీ 64 అక్కడ ఏం ఆగల, అంటే పైన ఎక్కువ మంది ఆ అష్టోత్తరశిలం పైన అది అది జరిగింది. ఆ కార్యక్రమం మేము కళారా చూసాం, మేము కూడా ద్రవ్యబాహుళ్యం అంటే దాంట్లో పశు కనిష్ఠులు అనేక ఉన్నాయి. ఒకే రోజున అంటే అనేక 20 కానీ 22, 23, 40 అలా పశు పశువులు కలిపి మొత్తం అన్ని 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 అంత వస్తాయి. అంటే అవన్నీ కూడా కలిపి ఒక రోజున ఇది చేయడం అనేది అది ఒక ద్రవ్యబాహుళ్యం అనేది ఒకటి ఏంటి. అట్లాగే ఇంకోటి మళ్ళీ ఇటువంటి జరుగుతుంది అంటే కూడా అది 2000 పట్టుబడి కాదు అయ్యా, అత్యంత స్థానం కూడా చేశారు. ఇదే సంవత్సరానికి ఇదే సంకల్పం నాడు చేశాడు. సంవత్సరం కింద అంటే గుర్తుగా రాజాంత్రం తెలియగా దాని దాన్ని పక్క పెట్టాను. ఈ మూడు మాత్రం ఇదే సంవత్సరంలో అంటే మనం ఏ వికారనామ సంవత్సరం అని చెప్పి మనం చెబుతున్నాము, ఆ వికారనామ సంవత్సరంలోనే పూర్తి అయినాయి. ఇది ఆరంభించడం కూడా కాదు అండి, ఏ సంవత్సరం ఆరంభించి వచ్చే అర్థం చేశారని చెప్పడం కూడా దానిపోతుంది అండి. మొత్తం అందులో కూడా ఇంకా 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 గట్టిగా చెప్పాలంటే ఆషాఢ మాస ప్రభుత్వం మళ్ళీ ఫాల్గుణ మాసాంతంతో మొత్తం పూర్తి అది. ఇది చాలా అత్యంత ఉత్కృష్టమైన విషయం. నేను చెప్పాను కదా ఇదే మాట, ఇంకోసారి జరుగుతుంది మనం ఊహించలేము, జరిగినా అది 2000 మొట్టమొదటి కాదు అనే సంగతి ఒకటి. ఇక ఈ రోజున కథ యొక్క విశేషం ఏంటంటే మహావ్రతం అని పేరు. ఇందాక మంత్రార్థాలు ఏదైనా చెప్పచ్చు కానీ సమయం నిజంగా లేదు. అందులో ప్రయోగంలో ఉండేటువంటి విషయం తెలిసినప్పుడు ఎక్కువ మాట్లాడటం కూడా భావ్యం కాదు. అంటే అది ఏంటంటే ప్రయోగం తెలియకపోతే దాని సంగతి తెలియకపోయి మాట్లాడాలి అనుకోవచ్చు, నారాయణ గారు మాట్లాడితే బాగుండదు. కానీ ఒక చిన్న ఈ మహావ్రత చిత్రార్థం అని చెప్పి నేను ఇక ఇందులో నా ప్రసంగాన్ని పూర్తి చేస్తాను. ఎందుకంటే నాకు చాలా మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఇంతమంది ముందు మాట్లాడటం అనేది సామాన్య విషయం కాదు. మహావ్రతం అనే శబ్దానికి అర్థం ఏమిటి, అసలు ఎందుకు ఈ పేరు వచ్చింది అనడానికి 2-3 చిన్న విషయాలు మనకి. ప్రజాపతి గారు ఒకనొక సమయంలో ఆయన ప్రజాశక్తి చేసి రాత్రి అయినప్పుడు అంటే ఆయన ఆయనకి సంబంధించినటువంటి తక్కువగా ఇది చెప్పకూడదు. అట్లాగే ఇంకో చోట అట్లాగే ఇంకో చోట మాట్లాడుతూ ఇంద్రో వృత్రకం హత్వా పరాంపరాగతం గచ్చదు అపారాధమిజమన్యమాన అని చెప్పి ఇంద్రుడికి, ఇంద్రుడు దేవరాజు, ఆయనకి ఎవరితో భయం లేదు కానీ ఒక వృత్రాసురుడితో భయం వచ్చింది. వృత్రాసురుడు ఆయన ఎక్కడ తప్పితే అక్కడ తగులుకుంటున్నాడు అంటే ఆయన ఏం చేయాలో తెలియట్లేదు. అంటే ఆ వృత్రాసురుణ్ణి ఎట్లా తప్పించుకోవడం, ఈయనకి నిద్రాహారాలు కూడా లేవుట. అంటే మనం తెలుసుకున్నప్పుడు భయం వస్తుంది, తినలేకపోతున్నాడు, తాగలేకపోతున్నాడు, అంటే పడుకోలేకపోతున్నాడు, ఏం చేయలేకపోతున్నాడు, వీటికి మనం ఎలా ఈ బెడలు ఎలా తెప్పించుకోవడం అని చెప్పి ఆయన సాక్షాత్గా డైరెక్ట్గా ప్రజాపతి గారికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏవైనా అంటే మనం ఎవరైనా కూడా మన సామాన్యంగా తెలిసిన విషయమే, మన నాన్న దుఃఖపడుతుంటే మనకంటే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా కష్టం ఉంది నేనేం చేయమంటాం అని మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు అడుగుతాం. అందులో మన పెద్దవాళ్ళు ఉండాలి అనుకుంటాం ఇంట్లో. లేదు ఒకవేళ వాళ్ళు లేకపోయినా వాళ్ళు ఎక్కడ ఆ సమయంలోనే వాళ్ళు ఖచ్చితంగా గుర్తొస్తారు. అంటే వాళ్ళు ఎక్కడ దూరంగా ఉంటారు మనకు రోజు వాళ్ళు అవసరం లేదు కాబట్టి వాళ్ళని మనం కొంచెం దూరంగా అడ్డుపెట్టినా కష్టం వచ్చేప్పుడు మాత్రం ఖచ్చితంగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రం కొనుక్కోవాలి అని అంటూ ఉంటాం. అట్లాగే ఇంద్రుడికి పెద్దవారు ఎవరంటే ప్రజాపతి.
అండి ఆయన దృష్టికర్త కాబట్టి ఆయన వెళ్ళాడు. వెళ్ళి నాకు తస్మాదింద్రో విభేత్స ప్రజాపతిముపాధావతు శత్రువు మే జనీతి అన్నాడు. నువ్వు నన్ను పుట్టించే బాగానే ఉంది, నన్ను ఏదో సుఖంగా పట్టుకునేవ్వకుండా నాకు శత్రువులు కూడా ఒకటి పుట్టించావు, నాకు నాకు శుభజాంతి లేకుండా పోయినాయి, నన్ను ఎందుకు పుట్టించు నువ్వు, ఇటువంటి జన్మ నాకు ఎందుకు అనే అనే ఒక బాధతో ఆయన ఎందుకు వెళ్ళాడు. అంటే శత్రువు మేది అంటే నాకు 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 శత్రువు కూడా పుట్టాడు ఒకడు అండి, మరి దానికి ఏం చేయాలయ్యా? తస్మే వచ్చినము ప్రాయ చదువు ఏదైనా చేసి దానికి ఉపాయం ఒక వచ్చినాన్ని ఇచ్చాడు. ఇంకో ఉత్తరాయ వచ్చి చెప్పి కథలన్నీ చెబుతున్నాయి, అవన్నీ చెప్పే బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఆయనకి ఏమైందంటే ఈ భయం పోవాలి, ఈ భయం పోవడానికి ఆయనకి ఒక ఉపాయం కావాలి. అప్పుడు ప్రజలు ఏం చేశారంటే ఈ యాగాన్ని చెప్తారు. అంటే మహానుభవతు ఈ యాగం చేసేసి ఆయన మహాన్ చాలా నిర్భయుడైపోయాట. అందుకనే సామాన్యంగా నిర్వచనాల్లో అంటే మహాన్ అభవత్ అనేన వ్రతేన, మహాన్ భవతి అనేన వ్రతేన, మహత వ్రతం అంటే మహచతద్వ్రతం అని చెప్పి మూడు రకాల విపత్తులు ఉన్నాయి దీనికి. దీంట్లో మహత్వం అంటే ఏమిటని మాత్రం ఎవరు ఎక్కడ ప్రత్యేకంగా చెప్పలేదు. ఒక విజయానంద స్వామి గారు దాని ఒకటి వ్యాఖ్యానం చేశారు. మహత్వం అంటే ఏమిటంటే నిర్భయత్వం అంట. మనం ప్రజలందరం కూడా నిర్భయంగా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఈ యాగాన్ని దర్శించాలి, యాగాన్ని అనుష్ఠించాలి. అది అది మనం చేసింది కాదు, ఇంద్రుడు సాక్షాత్ దేవరాజు అన్నింటికీ సమర్థుడు. అంటే దేవరాజు అంటే ఇంకా ఆయన దగ్గర లేని శక్తి లేదు అని అర్థం. దేవతలందరికీ రాజు అంటే మనందరం దైవానుగ్రహంతో బతుకుతున్నాం, అంతా దైవానుగ్రహం దైవానుగ్రహం అంటూ ఉంటే ఆ దేవతలందరినీ కూడా శాసించేటువంటి ఇంద్రుడికి భయం వచ్చినప్పుడు ఆ ఇంద్రుడు కూడా సృష్టికర్త అయినటువంటి ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు చెప్పినటువంటి యాగం ఇది. కాబట్టి అటువంటి యాగంలో ఇవాళ మనం ఉన్నాం కాబట్టి మనం చాలా నిర్భయము, దాంట్లో సందేహం ఏమీ లేదు. అయితే మనకుండే భయం ఏమిటి అంటే ఇప్పుడు మనకి ఆయనకే భయాలు భయాలుగా ఉంటుంది, శత్రువులు అదేవో ఉంటే మనకి ప్రతి అడుగు భయమే కదా అండి. మనకి ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి వాతావరణాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము, అంటే ప్రతి పదం భయమే. బయటికి వెళ్ళామంటే భయం, ఏం వస్తుందో భయం, ఓ రూపాయి ఉందంటే భయం, రూపాయి లేదంటే భయం, ప్రతి భయమే. కాబట్టి ఇటువంటి భయాలన్నింటినీ తొలగించుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా ఇటువంటి యాగాలని తప్పకుండా నిర్భయములు అంటే నిర్భయంగా మనం ఎట్లాగైతే జీవించగలుగుతామో ఆ జీవించే సాధనమైనటువంటి యాగాల్ని మనం తప్పకుండా ప్రదర్శించాలి, ఆ యాగాల్లో పాల్గొనాలి, ఆ యాగములు ఆ యాగముల ఫలాన్ని మనందరం పొందాలి. ఇందాక వారు చెప్పినట్టుగా ఈ యాగం కేవలం వారి యజమానులు చేస్తారు కనుక వారికే పర్యాప్తం అయిపోయిందని కాదు, అంటే మనం పాల్గొంటే మనకు కూడా ఆ ఫలాన్ని మనం రాకపోవచ్చు. మనం పాల్గొనకండి ఆయనకి మాత్రమే ఉంటుంది, దాంట్లో సందేహమే లేదు. అంటే మనందరం పాల్గొన్నాం అనుకోండి ఆయనకి త్వర కాస్త కొంచెం మనం ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇప్పుడు మనం ఎవరు వెళ్ళకపోతే వాళ్ళు ఖర్చు పెట్టకపోతే వాళ్ళ దగ్గరే ఉండే డబ్బులు, కానీ మనం వెళ్ళి వాళ్ళకి ఏదో సేవించడం చేశామనుకోండి వాళ్ళకి డబ్బులు మనకు కూడా వస్తుంది. అట్లాగే ఆ ఇరువని మనం సేవించుకున్నాం అనుకోండి అంటే ఆయన దగ్గర ఉండే పుణ్యం ఈ చదువుకు యాగం చదువుకు పుణ్యం ఒక గంధం అంటుతుంది. దాంతోనైనా మనకి భయం లేకుండా అవసరమైనప్పుడు మనం ఏదో భయపడే సందర్భంలో ఈ యాగాన్ని గుర్తు చేసుకున్నాం అనుకోండి ఆ భయం తొలగిపోతుంది మనకి. కాబట్టి అటువంటి నిర్భయత్వాన్ని సంపాదించేటువంటి మహత్వర్ణం అంటే అది. కాబట్టి ఇటువంటి మహావ్రత యాగంలో మనందరం ఉండి ఆ యజ్ఞపురుష అనుగ్రహాన్ని పొంది అటువంటి వారిని ఇంకా మనం ప్రోత్సహించి, ఎందుకంటే అటువంటి వారిని ప్రోత్సహించి ఎందుకుంటామంటే మేము కూడా చేసి కానీ మాకు ఆ ధైర్యం లేదు, మేము ఇప్పుడు దాంట్లో భయపడిపోయి ఉన్నాం కాబట్టి అండి వారిని. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇచ్చే ఇది చూస్తుంటే ఆయన చెప్పిన సంఖ్య ఇందాక చెప్పిన హిరణ్య సంఖ్య బంగారం యొక్క రేటు ఇవన్నీ మన దగ్గర తెలుసు. మరి అటువంటి ఇప్పుడు ఎప్పుడో బంగారం చీపుగా ఉన్న డబ్బులు ఇచ్చారు అంటే పెద్ద విషయం కాదు. అంటే బంగారం ఇచ్చారంటే దానం చేశారంటే మరి ఈ రోజున అంటే కరువులో అన్నం పెట్టినట్టు అంటే కరువులో అన్నం పెట్టినట్టుగా అండి ఈ రోజున ఇంత దానం ఈ విధంగా జరుగుతుంది అంటే అది కేవలం పెద్దల యొక్క పుణ్యము అని అంటే సందేహమే లేదు. ఇంకొక చిన్న మాట చెప్పి నేను నా ప్రసంగాన్ని విరమణ చేస్తాను. ఎందుకంటే నిజంగా వారు చెప్పినట్టుగా మేమే పెద్ద మాట్లాడేవాళ్ళం కాదు, కానీ ఆయన కూడా చాలా అనేక విషయాలు చెప్పారు. అట్లాగే ఇప్పుడు నేను కూడా మైకు పట్టుకుంటే నేను ఏం మాట్లాడుతున్నాను నాకే అర్థం కావట్లేదు, ఎందుకంటే తప్పులు ఉన్నాయి ఒప్పులు ఉన్నాయి నాకు తెలియట్లేదు. కానీ వారు చూస్తుంటే మాత్రం ఆ ఉత్సాహం కేవలం వస్తుంది. ఒక్క విషయం కర్మలకు ఫలం ఇంతవరకు మన వింటున్న మాటలు ఏదో ఒక పుణ్య కార్యక్రమాలు చేస్తే దాని ద్వారా మనం మనం ఎక్కడ అనుభవిస్తాము అంటే ఏదో స్వర్గం ఉండి పైన ఉండండి కింద ఉండండి అంటే అంటాం, దానికి నమ్మరు. ఏమంటాడు ఎప్పుడు ఆ లోకేసి వానవేసి పైన ఉందో లేదో లోకం ఎవరు చూసు అనే భావాలు అంటే లౌకికమైన భావాలని ఒకప్పుడు వేదమే కొంత కొన్ని చోట్ల అనువాదం చేసిందన్నమాట. అంటే కానీ కర్మఫలం అంటే పార్వతికమే కాదు, అంటే ఎక్కడోకి వెళ్ళి మనం అనుభవించాలి, మనం ఏదో తర్వాతే ఉత్తర కాలంలోనే అనుభవిస్తామనే లేదు, కొన్ని ఫలం ఇక్కడ కూడా అనుభవిస్తామంటానికి ఈ యజమానులు మీరే చెప్పి దాంట్లో సందేహం ఏమీ లేదు. ఎందుకంటే పుణ్యఫలం లేని
అంటే ఇంత కార్యక్రమం చేయలేము అనే సంగతి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనందరూ కూడా చాలా సిద్ధమైన విషయము. అట్లాగే ఒక్కొక్క స్థలం కానీ శస్త్రం కానీ అన్ని వింటుంటే ఎప్పటికప్పుడు అనిపించే మాట కాబట్టి ఆ విషయాన్ని నేను చెబుతూ అటువంటి పండుగల సమక్షంలో ఏమైనా పొరపాటుగా మాట్లాడుంటే వాటిని మన్నించమని ప్రార్థిస్తూ నా ప్రసంగాన్ని నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను ఆమె వినియోగించుకున్నానని చెప్పి తెలియజేస్తూ యజ్ఞపురుషుడి దగ్గర విశ్వాసులందరి దగ్గర కూడా నా ప్రార్థనని మళ్ళీ కుమారు చేసుకుంటూ మేము ఇటువంటి యాగాలు చేయాలి లేదా ప్రజలు పాల్గొవాలి అని చెప్పి నేను ప్రార్థిస్తూ నేను నిర్వహిస్తున్నాను. యజ్ఞపతిపృషేణ సాహృత్యాశ్మీధ్రియే పంచవైశ్వకర్మణాని జోహోతి. అయ్యా విద్వాంసులందరూ కూడా దేవతార్చనకి బయలుదేరి మీరు వెళ్ళాలి. వేదపారాయణ ఉన్న వారందరూ